కూడా మెయిన్ మెయిన్ అలాగే ఒకటే రోజు లక్ష్యం పుల్ ఇరవై ఎక్కువ వచ్చింది సార్ ఇప్పుడే రోజు హలో హలో చెప్పండి చెప్పండి వెంకటరమణ సార్ మంచి ట్యాంకు కట్టి ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇచ్చి ఇక్కడ చూస్తేనే కనబడుతూ ఉన్నాయి. వీటిని కూడా నీటిని పొదుపుగా వాడుకోవాలి. ఇవన్నీ కూడా మన గంగ నీళ్ళు, గోదావరి నీళ్ళు, శుభ్రమైన నీళ్ళు. మీరు చూడండి, ఒక చిన్న కచరా రాదు. కొద్దిగా అంతా మన సర్పంచ్ గారు, సెక్రటరీ గారు దాంట్లో తగు మోతాదులో క్లోరినేషన్ చేయాలి. అంతే తప్ప వేరే ఏం లేదు. మరి ఇవన్నీ కార్యక్రమాలు కూడా ప్రభుత్వం తీసుకుంటా ఉంది. మీరు కూడా నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు అంతర్గామ గ్రామంలోని ఒడ్రె కాలనీలో రెండు మంచి కార్యక్రమాలు ఇక్కడ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఒకటి వరిధాన్యం సేకరణ, రెండవది గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవాలనే దాని మీద అవగాహన పెట్టుకున్నారు. ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సర్పంచ్ గారికి, అధికారులకు, ఈ ఒడ్రకాలని పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మనందరికీ తెలుసు ఈ ప్లాస్టిక్ అనేది ఒక భూతం లెక్క. ఈ ప్లాస్టిక్ భూమిలో కరగదు, అది పూర్తిగా మన భూమిని విషతుల్యం చేస్తుంది. అట్లనే ఆ ప్లాస్టిక్ దాంట్లో మనం తినేటి ఆహార పదార్థాలు వేసి మూగలు వేస్తే మూగజీవాలు ఆహారం అనుకొని తిని ఈ మూగజీవాలు అవి కూడా అనారోగ్యం పాలవుతున్నాయి. కుక్కలే కానీ, పందులే కానీ, ఆవులు కానీ, బర్రెలు, ఎడ్లు ఇవన్నీ కూడా ఇబ్బందులు పాలవుతున్నాయి. దాంతోపాటుగా ఆ ప్లాస్టిక్ లోపల ఉన్న వ్యర్థాలు ఏదైతే మనం పడేస్తామో అవి మురిగిపోవు. అంతకుముందు పేపర్ అంటేనో అలా కరిగిపోతుంది, అవన్నీ ఇదైతాయి. ఇవన్నీ కూడా అందులోనే ఉండి దుర్వాసన, చెడు, మనకు బ్యాక్టీరియా, క్రిములు ఇవన్నీ కూడా చేస్తాయి. మరి ఆ ప్లాస్టిక్ తగ్గించుకోవాలనే ఆలోచన చేసి ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా ఈ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మన కార్యదర్శి గారు, సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ గారు, మిగతా పెద్దలు, సభ్యులందరూ కూడా ఒక దగ్గర వేసి ఒక ప్రోత్సహించాలని, ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ వారేయకుండా కిలో ప్లాస్టిక్ కిలో బియ్యం కార్యక్రమాన్ని ఇక్కడ కూడా ప్రారంభించేది చాలా సంతోషం. మరి అట్లనే మరుగుదొడ్ల విషయం, మరి మనందరికి తెలుసు శుభ్రంగా ఉండాలంటే ఎక్కడ అక్కడ మనం బహిర్భూమికి వెళ్ళొద్దు, అంటే లైటర్కు ఆడ ఈడ పోవద్దు. దానికని చెప్పి కొంత కేంద్ర ప్రభుత్వం ముందరికి వచ్చింది, అదేవిధంగా మన ప్రజలు కూడా ముందరికి వచ్చారు. ఇక్కడ స్వచ్ఛంద సంస్థలను కూడా కొంత సహాయం చేయడం జరిగింది. అంతర్గామంలో కూడా అప్పుడు నేను కట్టుకుంటే మొదటి రోజు కట్టిన వాటికి దాదాపు ఇంటికో డ్రమ్ము చొప్పున ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ రకంగా అందరం సమిష్టిగా కొంత ఎక్కడ పడితే అక్కడ దొడ్డికి పోకుండా గలీజు లేకుండా చూసుకున్నాం. దానికి దానికోసం ఎందుకంటే బయట పోయినప్పుడు ఆ వాసననే కాకుండా దాంట్లో ఎన్నో క్రిములు కీటకాలు చేరుతాయి. అవన్నీ మళ్ళీ మనం తినే ఆహారం మీదనో, మంచినీళ్ళ మీదనో, మన పల్లెల మీదనో, మనం తినే పండ్ల మీదనో ఆ ఈగలు, దోమలు, ఇంకా మనకు కనబడేది క్రిములు ఉంటాయి. అవి పారేసరికి మన ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంటుంది. మరి కాబట్టి ఇవాళ ప్రపంచ
మరుగుదొడ్ల దినోత్సవాన్ని పెట్టినారు. ఆ సందర్భంగా ఉండాలని ఆహ్వానించారు. చాలా సంతోషం. మరి అట్లనే చూస్తూ ఉంటే ఇంటింటికి కూడా నల్ల లైన్లు కూడా అవుతూ ఉన్నాయి. ఇక్కడే చూసినాం, వాటర్ ట్యాంక్ కూడా అయింది. మనకు తెలుసు వడ్ర కాలనీ అంటే ఒకప్పుడు నీళ్ళకి ఎంత కటకట ఉండేది అనేది. ఈనాడు మిషన్ బగ్గర